సమంత నటించిన శాకుంతలం మూవీ ఎలా ఉందో ప్రేక్షకులని తెలుసుకుందాం. ఎక్స్పెక్ట్ చేసినదానికన్నా తక్కువ. సమంత గుణశేఖర్ మూవీ అంటే ఆ మాత్రం ఎక్స్పెక్ట్ చేస్తాం కదా. శాకుంతలం అంటే తెలిసిన వాళ్ళు కొంతమంది ఉంటారు, తెలియని వాళ్ళు కొంతమంది ఉంటారు. బట్ ఎక్స్పెక్ట్ చేసింది ఒకటి, చూసింది ఒకటి. యావరేజ్ అండి. చీడి బా సమంత వన్ మ్యాన్ షో బాగుందండి. అలా యాక్టింగ్ చాలా బాగుంది. పాపది బాగుంది బాగుందండి. అస్సలు బాగాలేదండి. ఓటీటీలో మాత్రమే చూడమన్న థియేటర్ రావద్దు. బెస్ట్ చాలా బాగుందండి. అంటే పాత స్టోరీని పిల్లలు మర్చిపోకుండా మళ్ళీ గుర్తు చేశారు. సినిమా మాత్రం అదిరిపోయింది అంకల్. అసలు గ్రాఫిక్స్ అమ్మ లెవెల్ మామూలు లెవెల్ కాదు. సూపర్. ఒక్కొక్క గ్రాఫిక్స్ వస్తే హిట్ హిట్ సినిమా బ్లాక్ బస్టర్ అయిపోద్ది. సూపర్. సమంత హైలైట్స్ మూవీ అర్హ హైలైట్. సినిమా బాగానే ఉంది. బాగానే ఉంది. 3D ఎఫెక్ట్ బాగానే ఉందండి. అంత కమర్షియల్ హిట్ అయితే కాదు. ఒకసారి చూడొచ్చు. 10కి 9 అవ్వచ్చు. ఫస్ట్ హాఫ్ కొంచెం డల్ ఉందండి. సెకండ్ హాఫ్ బాగుంది. బట్ క్లైమాక్స్ కూడా బాగుంది. ఓవరాల్గా రివ్యూ అయితే ఇట్స్ 2.5. పర్లేదు చూడొచ్చు. సెకండ్ హాఫ్ నైస్. ఫస్ట్ హాఫ్ యావరేజ్. సూపర్గా ఉంది. దీంట్లో నీకు ఏం నచ్చింది? యానిమల్స్ ఫారెస్ట్ నచ్చింది. చూడు చూడొచ్చు. మూవీ అయితే చాలా బాగుందండి. చిన్నపిల్లలకి ఇంకా బాగుంటుంది. హిస్టారికల్ మూవీ చాలా బాగుంది. బాగుంది అండి. చాలా బాగుంది. వెరీ నైస్. బాగుంది. నైస్. సూపర్. బాగుంది. సూపర్. గుడ్ మూవీ. నైస్ టు వాచ్. డైరెక్షన్ బాగుంది. ముందు మీద బాగుంది. అల్లు అర్హ బాగుంది. 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 మ్యాట్నీకి వస్తారు మళ్ళా. బాగుంది. బాగుందండి. చూస్తే 3D చూడాలండి సినిమా. బాగుంది సార్. 3D నైస్. బాగానే ఉంది. బాగుందండి. చాలా బాగుంది. బాగానే ఉంది. చూడొచ్చు. బాగుంది అన్న సినిమా. బాగుంది. సెకండ్ హాఫ్ బాగుంది. ఫస్ట్ హాఫ్ బాగా బాగానే ఉంది. ఒరిజినల్ స్టోరీయే కదండి అదే. అర్హ బాగుంది. బాగా చేసింది. బాగానే ఉంది. పర్లేదు. బాగానే తీసాడు. అక్కడక్కడ వచ్చిన లోపాలు ఉన్నాయి. 3D పెద్ద ఎఫెక్ట్ ఏం లేదు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మా జైంట్ మీడియాని సబ్స్క్రైబ్ చేసుకోండి.